హైదరాబాద్ బాపూఘాట్ లో గవర్నర్ నివాళులు. మహాత్మకు నివాళులు అర్పించిన జిష్ణుదేవ్ వర్మ, నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అరసివిల్లి ఆలయంలో అద్భుత ఘట్టం, మూల విరాట్ ను తాకిన సూర్యకిరణాలు భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం. వరంగల్ జిల్లాలో దారుణం, బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు, పోక్సో కేసు నమోదు. అల్లూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం, అరకు లోయలో ఉరుములతో వాన, జలమయమైన రోడ్లు. తెలంగాణకు వర్ష సూచన, భారీ వర్షాలు కురిసే అవకాశం, 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,000 మంది. కాలినడక నర్మల కొండెక్కిన పవన్, విఐపీ బ్రేక్ టైంలో శ్రీవారి దర్శనం, ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న డిప్యూటీ సీఎం. సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తా, వాలంటీర్ వ్యవస్థపై ఆలోచిస్తున్నామన్న చంద్రబాబు. 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు, 5,858 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం, మహారాష్ట్రకు అత్యధికంగా 1,492 కోట్లు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి, గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తాం, 4 సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్న ఈవో. తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబురాలు, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఆడబిడ్డలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు. మీ ఇంటిపైకి ఒక్క బుల్డోజర్ రాదు, అన్యాయంగా వస్తే కోర్టుకెళ్తా, మూసీ బాధితులకు మధుయాష్కి భరోసా. కాల్ మనీ వ్యవహారంలో కేసు నమోదు, సుబ్బలక్ష్మి రాజేష్ దంపతుల ఫిర్యాదు, వడ్డీ వ్యాపారి సుధాకర్ సహా పలువురిపై కేసు. హైదరాబాద్ లో హవాలా డబ్బు పట్టివేత, 17,00,000 నగదు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. ఢిల్లీ రాజ్ఘాట్ లో ప్రముఖుల నివాళులు, పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, మహాత్మాకు ప్రధాని మోదీ, రాహుల్ నివాళి. హర్యానా జైలు నుంచి డేరా బాబా విడుదల, 20 పెరోల్ పై రిలీజ్, భద్రత మధ్య ఆశ్రమానికి తరలింపు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి, ఒకేసారి 100 క్షిపణులతో అటాక్, టెలవీవ్ జెరూసలేం పై మిసైళ్ల వర్షం. ప్రతీకార దాడులకు రెడీ అవుతోన్న ఇజ్రాయెల్, మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ కు వార్నింగ్, మధ్య ఆసియా మొత్తం అటాక్స్ చేస్తామని అల్టిమేటం. ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇరాన్ అలర్ట్, ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు సన్నాహాలు, సేఫ్ ప్లేస్ లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇజ్రాయెల్ కు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్, ఇది శాంపిల్ మాత్రమే అంటూ మసౌద్ బెదిరింపులు, తమ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దన్న ప్రెసిడెంట్. ఇజ్రాయెల్ కు అండగా మరిలోకి అమెరికన్ ఆర్మీ, ప్రజలను కాపాడుతామన్న కమలా హారిస్, ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని బైడెన్ వార్నింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తో భారత్ అలర్ట్, భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు, టెలవీవ్ లో జాగ్రత్తగా ఉండాలని సూచనలు. విమాన రాకపోకలపై యుద్ధ ప్రభావం, పశ్చిమాసియా మీదుగా పలు విమానాలు రద్దు, జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తూ వెనక్కి వెళ్లిపోయిన ఫ్లైట్. ఒకవైపు మిసైల్స్, మరోవైపు టెర్రరిస్ట్ కాల్పులు, ఇజ్రాయెల్ అంతటా హై అలర్ట్, ప్రజలంతా షెల్టర్లలోకి వెళ్లాలని సైరన్ల మోతా.